చేగుండ గ్రామ పంచాయతీని పారిశుద్ధ్య గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు ప్రతి షాప్కు పొడి చెత్త బుట్టలను సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ అందించారు. ఎవరైనా ఆరు బయట చెత్త వేస్తే వారికి 10,000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. మండల కేంద్రంలోని సుమారు 200 షాపులకు పొడి చెత్త బుట్టలను అందజేశారు. ప్రతి ఒక్కరూ విధిగా చెత్తను ఆరు బయట వేయకుండా బుట్టలో వేసి చెత్త బండి వచ్చినప్పుడు బండిలో వేయాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే గ్రామ పంచాయతీని పారిశుద్ధంగా ఉంచుకోవడానికి వీలుంటుందన్నారు. అనంతరం వివిధ షాపులకు సర్పంచ్ మంచిగట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఈవో రాణి, వార్డు సభ్యులు, సిబ్బంది చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కాళేశ్వర గ్రామం 7 రోజులు మన చేగుంట గ్రామ పంచాయతీ నుంచి ప్రతి షాప్ కు చెత్తబుట్టలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పొడి చెత్త అనవసరంగా ప్రతి షాపు కూడా వేసి మొత్తం చేగుంట గ్రామం అనేది పారిశుద్ధ్యము రైతంగా ఉంటుంది కాబట్టి దాని ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో అందరికి చెత్తబుట్టలు ఇవ్వడం జరిగింది. అందరి షాప్ యజమానులు కూడా ఖచ్చితంగా పొడి చెత్త అనేది చెత్త బుట్టలు వేయాలని చెప్పి వాళ్ళకు ఒక సిస్టమ్ చెప్పి మన చేయుంట అన్ని గ్రామంలో పంచడం జరిగింది. చెత్త బుట్టలు కాకుండా ఆరబయట వేస్తే వాళ్ళకి 10,000 రూపాయలు ఖచ్చితంగా వేయబడుతుంది. గమనించి ఖచ్చితంగా చెత్త బుట్టలు వేసి గ్రామ పంచాయతీ సహకరించగలరు.